Hi friends, Neeraja Telugu videos ki swagatham. Ee roju mana kitchen lo chakkaga podipodlaadutu taste ga unde semiya upma ni ela tayar chesukovalo chuinchabothunnanu. Na video ni chivar varaku follow avutu chestunnarante first time chese vallaina perfect ga upma chesukogalugutaru. Mari inkent kalasa oka sari process ni chusedama. Munduga stove on chesukoni oka spoon neyi veskoni melt chesukundam. Next manam oka bowl semiyalu veskoni light brown color vachche varaku ila spoon tho kalupukuntu fry chesukundam. Chusara ila light brown color vaste saripothundi. Next manam baaga vedi chesukunna vendilu posukoni oka 2-3 minutes udikinchukundam. Idi mari mettaga udakagoddandi, 3 vantulu udikithe saripothundi. 3 nimishalu ayipoyin tarvata oka sari manam semiya udikindo ledo oka sari chusukundam. Chusara semiya ila cut aithe manaku udikipoyinatte. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిలో ఉన్న వాటర్ అన్నిటిని వడకట్టుకొని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ మనం సేమ్ pan లో 2 స్పూన్లు నెయ్యి వేసుకొని వేడి చేసుకొని దానిలో తిరమాత గింజలు, వేరుశనగ పప్పు, కొంచెం జీడిపప్పు, కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కొంచెం అల్లం ముక్కలు, మిక్స్డ్ వెజిటబుల్స్ ముక్కలు వేసుకొని వీటిని బాగా ఉడికే వరకు ఇలా స్పూన్ తో కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాం. Next mano, ఇది రుచికి సరిపడా salt కూడా వేసుకొని ఈ ముక్కల్లో బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ మనం ఉడికించి పక్కన పెట్టుకున్న సేమియాలను కూడా వీటిలో వేసుకొని వెజిటబుల్స్ లో సేమియాలన్నీ మిక్స్ అయ్యే విధంగా ఇలా కలుపుకుందాం. మీరు దీన్ని ఉడికించుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకొని ఉడికించుకోండి, లేకపోతే మనకి సేమియా ఎక్కువ ఉడికిపోయి ముద్దైపోతుంది. మీరు ఇలా పాలా ఈ చేసుకున్నారంటే మీరు ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళైనా సరే అండి, బాగా పొడిపొడలాడుతూ రుచిగా చేసుకోగలుగుతారు. నెక్స్ట్ మనం ఒక ముక్క నిమ్మకాయ జ్యూస్ ను కూడా సేమియా ఉప్మాలో పిండుకుందాం. నిమ్మకాయ జ్యూస్ వల్ల మనకు మంచి రుచి యాడ్ అవుతుందండి. నచ్చిన వాళ్ళు నిమ్మకాయ జ్యూస్ వేసుకోకపోయినా పర్లేదు. మనకి నిమ్మకాయ జ్యూస్ సేమియాలో అంతా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసుకుందాం. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మోర్ అప్డేట్స్ కోసం బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.